లెజెండరీ ఆర్టిస్టులు తొలి రోజుల్లో ఎదుర్కొన్న చీత్కారాలే లతా మంగేష్కర్ కూడా ఎదుర్కొన్నారు కెరీర్లో నిలదక్కుకోవడానికి అహర్నిస్లు శ్రమించారు తన గొంతు మీద కామెంట్స్ చేసిన విమర్శకుల నోళ్లు మూయించాలంటే లత చాలా పెద్ద కసరత్తే చేశారు గొంతును ఎంతో మెలిపెట్టారు పలుకుల్లో స్థానికత తొంగి చూసేందుకు తనకు తెలియని ఇతరి భాషల్ని కూడా నేర్చుకున్నారు ఒక సామాన్యమైన వ్యక్తి లెజెండ్ ఎలా అవుతాడో తెలుసుకోవాలంటే లత ఎంత కష్టపడిందో కనీసం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించిన లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ తల్లిదండ్రులు మొదట పెట్టిన పేరు హేమ ఆ తర్వాతనే లతగా మారారు పేరుకు తగ్గట్టుగానే ఆమె గొంతులో పాటల్లో లాలిత్యం నింపుకున్నారు లతాదీది తండ్రి క్లాసికల్ సింగర్ థియేటర్ యాక్టర్ కాబట్టి తండ్రి నుంచి సహజంగానే సంగీతం అబ్బింది అలాగే సినిమాల్లో అవకాశాలకు మార్గం సుగమంగానే ఉంది అయితే అవకాశాలు రావచ్చునేమో కానీ వాటిని నిలబెట్టుకునేందుకు మాత్రం లత చాలానే కష్టపడాల్సి వచ్చింది లత పదమూడో ఏటనే తండ్రిని కోల్పోయారు ఆ తర్వాత వినాయక దామోదర్ లత కుటుంబానికి అండగా నిలిచారు వినాయక్ లత తండ్రికి ఫ్యామిలీ ఫ్రెండ్ అప్పటికే ఆయనకు నవయుగ చిత్రపద్ మూవీ కంపెనీ ఉండేది ఆ కంపెనీ ముంబైకి తరలించడంతో లతా అండ్ ఫ్యామిలీ కూడా ముంబైకి రావాల్సి వచ్చింది మూవీలో నిలదొక్కుకోవడానికి ముంబై వచ్చాక హిందుస్థానీ క్లాసికల్ సంగీతాన్ని అభ్యసనం చేశారు లత అవకాశాలు వస్తున్న సమయానికే వినాయక్ కన్నుమూశారు అప్పటికే సంగీత దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న గులాం హైదర్ దీనానాథ్ ఫ్యామిలీకి మిత్రుడు దీంతో గులాం హైదర్ లతకు బాసటగా నిలిచారు ఆమెకు గాయనిగా అవకాశాలు ఇప్పించేందుకు అప్పటికే పేరు ప్రఖ్యాతలున్న నిర్మాత శశిధర్ ముఖర్జీకి దగ్గరకు తీసుకెళ్లారు లత వాయిస్ విన్న తర్వాత శశిధర్ తిరస్కరించారు ఆమె గొంతు చాలా లేయతగా ఉంది పసిపిల్లల గొంతులా ఉంది సినిమాకు పనికిరాదు పొమ్మన్నారు అయితే లతలో తాగి ఉన్న టాలెంట్ను గుర్తించి పూర్తి కాన్ఫిడెన్స్ మీద ఉన్న గులాం హైదర్ అప్సెట్ అయ్యారు ఆమె గొంతు కోసం నిర్మాతలంతా క్యూ కట్టే రోజు వస్తుందంటూ లతను తీసుకొని బయటకొచ్చేశారు గులాం హైదర్ అంచనాలు తప్పలేదు లత ఎంతో కష్టపడి ఎన్నో రకాల శృతుల్ని మేళవించి అద్భుతంగా రాణించింది అందుకే రెండు వేల పదమూడులో తన ఎనభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా గులాం హైదర్ ను తన గాడ్ ఫాదర్ గా పేర్కొన్నారు లత ఇక లత ఎదుర్కొన్న కాంట్రవర్సీలు నెంబర్ వన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో లత పేరెక్కడంపై ప్రముఖ గాయకుడు మహ్మద్ రఫీ విభేదించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గిన్నిస్ బుక్ వారు లత అప్పటికే ఇరవై ఐదు వేల పాటలు పాడి రికార్డు సృష్టించినట్లు నమోదు చేశారు అయితే మహ్మద్ రఫీ తాను ఇరవై ఎనిమిది వేల పాటలు పాడానని క్లెయిమ్ చేయడంతో వివాదాస్పదంగా మారింది ఇక రఫీ చనిపోయాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లత అత్యధిక పాటలు పాడిన గాయనిగా గుర్తించడమే కాక రఫీ చేసిన క్లైమ్ ను కూడా నమోదు చేయడం విశేషం ఎనభై నాలుగు నాటికి లత కనీసం ముప్పై వేల పాటలు పాడిందంటూ సవరించుకుంది ఇక నెంబర్ టూ ఈ రోజుల్లోనే ప్లేబ్యాక్ సింగర్లకు తగిన గుర్తింపు గాని పారితోషికం గాని అందడం లేదన్న ఆరోపణలున్నాయి ఇక ఆ రోజుల్లో సంగతి చెప్పనక్కర్లేదు లత తమకు కూడా రాయల్టీ కావాలంటూ గొంతెత్తింది అదే ఆ తర్వాత సింగర్లకు కొండంత బానిచ్చిందని అంటారు ఇండస్ట్రీ పెద్దలు ఇక నెంబర్ త్రీ ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ డి బర్మన్ తో దాదాపు నాలుగేళ్ల పాటు మాట్లాడటం మానేసింది లత ఎదుగుదలకు తానే కారుకుండని బయట చెప్పుకోవడంతోనే లత ఈ పని చేసిందని అంటారు నెంబర్ ఫోర్ తన చెల్లెలైన మరో గాయని ఆశా బోన్స్లతో వర్క్ చేశాడని ఓపి తో పనిచేయడానికి చేయడానికి అంది లత ఇక లత జీవితంలో అవార్డులకు రివార్డులకు లెక్కే లేదు గాన కోకిల క్వీన్ ఆఫ్ మెలోడీ అనేవి ఆమెకు సరిగ్గా సరిపోయే బిరుదులు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండు వేల ఒకటిలో భారతరత్న పేరుతో అత్యున్నత పౌర పురస్కారం దక్కాయి పద్మభూషణ్ పద్మ విభూషణ్లతో పాటు ఇండస్ట్రీలో ఉండే అనేక అవార్డులు అందుకున్నారు అంతేకాదు సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత రెండోసారి భారతరత్న అయిన సింగర్ కావడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో పాడే అవకాశం దక్కించుకున్న మొదటి భారతీయ గాయని లతనే కావడం ఇంకో విశేషం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పుట్టిన లత గుజరాత్ వ్యాపారవేత్తలతో రక్త సంబంధం కలిగి ఉంది అమ్మ తరపు తండ్రి గుజరాతీ బడా వ్యాపారవేత్తలు అటువైపు తండ్రి నుంచి చిన్నప్పుడే ఫోక్ సాంగ్స్ నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పుకున్నారు లత ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి